మరొక వీడియోతో మీ ముందుకు వస్తారు. ఈ వీడియోలో వచ్చి ఫ్రెండ్స్ మనం మట్టి గణపతిని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఈ దిశగా మన కోనసీమ ఆహార నిధి సభ్యులు అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక 7 సంవత్సరాల నుంచి అయితే ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. అలాగే ఈ రోజు అయితే ఈ కార్యక్రమం మొత్తం కూడా మీరైతే చూడబోతున్నారు. ఈ సంవత్సరం వచ్చి మనకి సుమారు 1000 విగ్రహాలను అయితే మొత్తం అందరూ కూడా పంచుకోవడం అయితే జరిగింది మట్టి వినాయకుడిని. ఇవంతా కార్యక్రమం ఏ విధంగా జరిగింది మొత్తం కూడా చూసేసేయండి. మాది వచ్చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమొండ గ్రామం. అయితే మాది మా గ్రామంలో జరిగిన ఈరోజు మట్టి విగ్రహాల కంపెనీ అయితే మన ఏదైతే ఈ పంపిణీ కార్యక్రమం ఏ విధంగా అయితే జరిగిందో మొత్తం కూడా మీరు వీడియోలో అయితే చూడొచ్చు. ముందుగా అయితే వీడియో చూసేసేయండి. ఇలా చెప్పాలంటే అతను ఎంతో అనారోగ్యం బాధ తర్వాత చాలా బాధపడి ఉంటాడు. నేను కూడా ఒకటి
ఒక్కోసారి నేను ముందరున్నానేమో అనుకుంటాను, ఎందుకంటే మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టం. దాన్ని అంతేకాకుండా అనుకున్న తడు కదా అమలు చేయడం, దాన్ని అందరి సహకారం తీసుకోవడం, చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం, ఇది కాకుండా గ్రామానికి చాలా పేరు తేవాలి. అలాగే అదే కోణంలో మరి జేడీ గారిని కూడా ఇక్కడ తీసిన గారికి అవన్నీ లేకపోయినా చాలా బాధపడుతుంటుంది ఈ వ్యాధి, అదొక దురదృష్టమైన సంఘటన లేకపోవడం. అంచేత ఈరోజు నేను మంచి కార్యక్రమం ఎక్కువ గణేష్ వరకు పర్యావరణం మీద అందరూ పర్యావరణం గురించే మాట్లాడుతున్న రోజుల్లో పర్యావరణం చేసి చూపించడం, అలాగే అందరికీ కూడా ఇది అమలు చేసేలా చేయడం చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అలాగే గురు పూజోత్సవంలో చేశారు, భూశబ్ద స్తంధకారస్య త్రిశబ్దస్త నిరోధక అని అంధకార నిరోధిత్వాది గురి చెబితే ఇవాళ అందరూ కూడా గురు అనుకుని మామూలుగా ఏం తాగే గురు, పరిశుభ్ర మెడలు తాగేవా, లేకపోతే ఇంకోటి తాగేవా గురువు అనే పరిస్థితి ఉన్న రోజుల్లో ఇవాళ అసలు గురు శబ్దానికి అర్థమైపోయిన రోజుల్లో ఇవాళ మళ్ళీ తీసుకొచ్చి ఇతను ఇవాళ గురువందన కార్యక్రమాన్ని పెట్టగలిగాడు అతను. ఇది అది కూడా అమ్మవారి ప్రాంగణంలో పెట్టాడు, నాకు బాగా ఇష్టమైన తల్లి అంచేత మన హితులు సన్నిధిలో పెట్టాడు. అంధకారాన్ని ఎలాగైతే గురువులు పారదోలుతారో మనలో ఉండేటువంటి అజ్ఞానం అంధకారం అందరికీ పోవాలి, అందరూ అభివృద్ధిలోకి రావాలి, అందరూ ఎదగాలి, అందరూ కూడా సంపాదించుకోవాలి. న్యాయమైన మార్గంలో అందరూ బాగా కలిసికట్టుగా కృషి చేసి మనందరం కూడా రాష్ట్రాభివృద్ధికి పాల్పడాలని కోరుకుంటూ ఈ వరదల్లో నుంచి మనందరం కూడా బయటకు వచ్చి మన తోటి మిత్రులు మన తోటి మనుషులు అందరూ కూడా వాళ్ళందరూ సుఖంగా ఉండాలని వరదేవత సాక్షిగా కోరుకుంటూ ఈ వినాయకుడు అందరికీ కూడా విఘ్నాలని పోగొట్టి అందరికీ వారు అనుకున్న పనుల్లో చక్కటి తేజస్సుని కలగజేయాలని అలాగే ఒక మంచి మార్గదర్శనం చేయాలని కోరుకుంటూ స్వస్తి. ఈ కార్యక్రమానికి చక్కగా నిర్వహించిన సతీష్ని ప్రత్యేకించి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అలాగే మన చిరకాల మిత్రులు మన నాయుడు గారు కూడా ఇవాళ కార్యక్రమం రావడం చాలా నేను చాలా బిగేమ్ హ్యాపీ, ఎందుకంటే బాగా నేను లాగులు దొరుకునే టైంలో పరిచయం నాయుడు గారు నాకు అంచేది ఎప్పుడో పరిచయం నాన్నగారు ఉన్నప్పటికి పరిచయం అంచేది ఇవాళ మళ్ళీ ఒకసారి అది కూడా అమ్మ సన్నిధిలో చూడడం ఇవాళ కలవడం చాలా బిగేమ్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ దిస్ ఇష్యూ. సో దట్ ఇవాళ అందరికీ కూడా కొత్త జనాభా తెలియజేసుకుంటూ మనందరం స్వామివారి దేవల్ల ఈ సంవత్సరం పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి అభివృద్ధితోటి సర్వతోముఖాభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఆశిస్తూ గర్పిస్తున్నాం. మరి విఘ్నేశ్వరుడు మనందరికీ విఘ్నాలు తొలగించి అంతా మంచి జరగాలని ఈ సంవత్సరం ఏ విధమైన విపత్తులు అవి రాకుండా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా మహాభాగ్యంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సతీష్, విష్ యూ ఆల్ ది బెస్ట్. వినాయక చవితి జరగ మనం చేసుకోబోయే వినాయక చవితికి వేళ మట్టి ప్రతిమల్ని కార్యక్రమానికి ఇచ్చేసిన కోనసీమ హార్నిధి చైర్మన్ సతీష్ గారికి అలాగే ఈ యొక్క ఇరుసుమండ ప్రెసిడెంట్ గారికి పురప్రముఖులకి అందరికీ నాతోటి ఇచ్చేసిన మహారాజుల అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవటం అనేది మన రాంబాబు గారు చెప్పినట్టు కానీ సత్యబాబు గారు చెప్పినట్టు కానీ అవి ఒక పూర్వజన సుకృతం కానీ మేము భావిస్తాం. ఎంచేతనంటే కృషి శ్రమ అన్నీ వేళ్ళి మేము వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మన రాంబాబు గారు చెప్పినట్టు కానీ సంకల్పం అనేది ఉన్నప్పుడు ఆ సంకల్పం మంచి సంకల్పం దృఢమైన సంకల్పం అన్నప్పుడు దేవుడే తోడయ్యి ఏముందా ఏంటనేది లేకుండా ఏముండాలి ఏముంటా ఏం కావాలనేది డైరెక్ట్గా దేవుడే చేస్తాడు. అంతానికి దేవుడు ఇవాళ ఉన్నాడని అనటానికి ఇలాంటి కార్యక్రమాలే నిదర్శనం అని నేను పూర్తిగా ఆత్మవిశ్వాసంతో నేను మాట్లాడుతున్నాను. నేను ఏం చేస్తానంటే మనం చెయ్యాలనే ఆలోచన ఉన్నప్పుడు అది స్వార్థం కాకున్నప్పుడు అది బయట వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడాలను అనుకున్నప్పుడు దానికి ఏ విధంగా సహకరించాలి ఎంత దూరం వెళ్తుంది అనేది ఎంతమందిని మారుస్తుంది అనేది మన యొక్క ఆలోచన బట్టే ఉంటుంది. కాబట్టి అలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని పాలు పంచుకునే విధంగా మాకు అవకాశం ఇస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అతకందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. మన ఇరుసుమండ గ్రామ ప్రజలకు అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలతో తెలియజేసుకుంటున్నాను. ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటే రాంబాబు గారు చెప్పినా కానీ నాయుడు గారు చెప్పినా కానీ మన సిద్ధాంతి సతీష్ గారు చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ సంకల్పం అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎదరికి వెళ్తుంది అనేది ఖచ్చితంగా నేను నమ్ముతాను. నేను మా వాళ్ళతో అందరితో టీంతో కూడా అందరితో అంటూ ఉంటాను, నాకు సంబంధించి ఏదైనా అనుకుంటే ఒక నాలుగు అడుగులు లేట్ అవుతూ ఉంటాయేమో జరిగే పనులన్నీ కానీ ఏదైనా సొసైటీకి చేయాలని ఏదైనా సంకల్పం అనుకుంటే రాత్రి అనుకుంటే పొద్దున్నగా అనుకుంటాను, మా టీంలో ఉన్న తమ్ముళ్ళు అవని ఆ మిత్రులు అవని వీళ్ళందరితో అనుకుంటే అది రెండు రోజుల్లో చేయగలుగుతాను.
సో భగవంతుడు ఏంటంటే ఏదైనా సమాజానికి చేయాలనుకుంటే మన రూపంలో ఏదో ఖచ్చితంగా మనం ముందుకు నడిపిస్తాడనేది నా నమ్మకం. ఈరోజు ఇలాగ 7 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. 2018 నుంచి 2024 7వ సంవత్సరం ఇది మనం ఇదే గ్రామంలో ఇలా పంచుకోవటం. అలాగే ఈరోజు ఏంటంటే ఇక వరేపల్లిలో వర్రేశేషు కానీ, అమలాపురం ఎదురపల్లిలో మా వీరు గట్టెము బండారు సురేష్ కానీ కూడా మన కోనసీమ ఆహార నిధి నుంచి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సంవత్సరం మట్టి వినాయకులతో పర్యావరణాన్ని కాపాడే విధంగా ఎదరికి వెళ్ళి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారు. నాతో నా టీంలో ఉన్న ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉండటం, వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా చేద్దామంటుంది. ఈ సంవత్సరం ఎక్కువగా వినాయక ప్రతిమల్ని కోనసీమ వ్యాప్తంగా మాకు వీలున్నంత వరకు పంచడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు నా పూర్తిగా నా సొంత ఖర్చులతోనే వినాయక చవితి అనేటప్పటికీ నేను పెట్టుకోవాలనుకుంటాను బొమ్మలు. గత 2 సంవత్సరాల నుంచి రామబాబు గారు నాకు వినాయకుడి భక్తి నాకు కూడా షేర్ ఇమ్మని ఆయన ఎంతైతే దాంట్లో నేను ఆ ఉంది నేను ఇస్తానని చెప్పి ఆయన కూడా ఎదురుగా వస్తున్నారు. ఈ సంవత్సరంలో మిత్రుడు శేషు కానీ, వీరు కానీ, సురేష్ కూడా ఈ సహకారం ఈ సంవత్సరం అందించడం, పిలిచిన వెంటనే వచ్చినందుకు రాంబాబు గారికి, అలాగే గురుపూజోత్సవం సందర్భంగా మా సిద్ధాంతి గారికి, అలాగే నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎప్పుడు కూడా ఏ కార్యక్రమైనా ముందు నేను ఆఖరి నిమిషంలో ఫోన్ చేస్తుంటారు మా పెద్దయన మా పెద్దగారికి, అంటే ఊరందరికీ చెప్పేస్తాను ఎక్కడెక్కడ వాళ్ళు కాదు ఎప్పుడైనా ముందు ఎలక్ట్ చేయండి, ఊళ్ళో ఉంటారా 9 ఫోన్ చేసి 10 రండి అంటారు, నేను ఉంటాను బాబు అని చెప్పి వస్తూ ఉంటారు. వీళ్ళకి కానీ అలాగే ప్రత్యేకంగా నా కోనసీమ ఆహార నిధి టీము అందరికీ కూడా పేరు పేరున మహేష్ కానీ, కిరణ్కి కానీ, అయ్యప్పకి కానీ, సురేషు, వీరు, శేషు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్కే వీళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మట్టి వినాయకుడిని పూజించండి, పర్యావరణం కాపాడండి. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుని పూజిస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై బోలో గణపతి, జై బోలో గణపతి, జై బోలో గణపతి.